సాయంకాల సమయములో దేవుని యొక్క కార్యాలు గొప్పవి, దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యమైనవి. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బోస్టన్ పక్షంగా మీ అందరకు మరి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. చాలా మంది లైవ్ ని వాచ్ చేస్తున్నారు, తర్వాత ఈ లైవ్ ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. ప్రతిరోజు మరి మీరు ఈ లైవ్ ని వాచ్ చేస్తూ మీ యొక్క కామెంట్స్ ని, మీ లైక్స్ ని, తర్వాత యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేస్తున్న విధానం ఎంతో గొప్పది, మాకు ఎంతగానో సహాయకంగా ఉన్నాయి. మరి ఈరోజు ఆరాధన ప్రారంభించడానికి ముందు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ప్రపంచంలో ఇప్పుడు మనమున్న లాక్డౌన్ సిచ్యువేషన్ లో దేవాతి దేవుడు మనతో ఉన్నాడు, మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు గొప్పవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఆశ్చర్యమైన పనులు ప్రభు చేత జరిగించేవాడు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడు. నమ్మితే ఆమెన్ చెప్పండి. మరొక విషయం, ఈ లైవ్ ద్వారా వాచ్ చేస్తున్న మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు కొన్ని సూచనలు. అంటే లైవ్ ద్వారా మనకి దేవుని వాక్యం అందించబడుతుంది. నా మనవి, మీరు ఏదైతే సంఘానికి చెంది ఉంటారో మీరు ఖచ్చితంగా మీ సంఘపు లైవ్ని వాచ్ చేయండి, మీ సంఘముతో మరి సంబంధం కలిగి ఉండండి, మీ ఫ్యామిలీ చర్చ్ ఫ్యామిలీస్తో మీరు అనుసంధానం కలిగి ఉండండి. నిత్యము ఆ పనుల్లో మీరు మీ సేవకుడు ఎవరైతే ఉన్నారో, పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, వారికి మీరు చేదోడుగా ఉండండి, హెల్ప్ చేయండి. ఒకవేళ మీ చర్చ్లో లైవ్ స్ట్రీమ్ లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఏదింటే అది మీరు జాయిన్ అవ్వచ్చు. నా మనవి మీరు ఖచ్చితంగా మీరు వెళుతున్న సంఘంలో మరి జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు నిత్యము ఉండండి. మీ సంఘంలో మీరు ఒక గొప్ప విశ్వాసిగా ఉండండి, సాక్షులుగా ఉండండి. లైవ్ ఒకవేళ మీ సంఘం నుంచి రాకపోతే గానీ అప్పుడు వాచ్ చేయండి మిగిలిన సంఘం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు లాక్డౌన్ సమయంలో అందరూ కూడా లైవ్ ద్వారానే మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. మరి మీరు మీ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల్లో లేకపోతే మీ సంఘ ఆరాధనలో మీరుంటే మీ సేవకుడికి, వారి కుటుంబానికి, మీ సంఘానికి ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవాతి దేవుడు మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రభు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈరోజు బోస్టన్ మ్యాసచ్యూసెట్స్ నుంచి, అమెరికాలో ఉన్న మ్యాసచ్యూసెట్స్ బోస్టన్ నుంచి మేము లైవ్ ఇవ్వడానికి ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బోస్టన్ పక్షంగా మరి ఈ గొప్ప అవకాశాన్ని మరి మీ ముందుకు రావడానికి దేవాతి దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఒకవేళ మీరు వాచ్ చేస్తుంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా మనవి మరొకసారి, మీరు వెళ్తున్న సంఘంలో ఒకవేళ లైవ్ లేకపోతే అప్పుడు మీరు ఇతర సంఘాల నుంచి వస్తున్న లైవ్ని మీరు ఫాలో అవ్వండి. తర్వాత మీరు యథావిధిగా ఏదైతే మీరు ఫెయిత్ఫుల్గా మీరు దేవునికి ఇచ్చేవారిగా ఉన్నారో మీరు అది పాటించండి. ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, ప్రభు మనల్ని పోషించేవాడు, మనల్ని పాలించేవాడు, గొప్ప దేవుడు. మీరు ఫెయిత్ఫుల్గా, మీరు ఎలాగైతే ముందు మీరు ఫెయిత్ఫుల్ గివర్గా ఉన్నారో మీరు అలానే ఉండండి. దేవుని పరిచర్య జరుగుతూ ఉంటుంది. మీ ప్రార్థన ఖచ్చితంగా సంఘానికి అవసరం. మీ ప్రార్థన ప్రస్తుతానికి ప్రపంచ దేశాలన్నీ కూడా రీచ్ అవుతున్నాయని మేము నమ్ముతున్నాం. మనం అందరం కలిసి మోకళ్ళుని ప్రార్థన చేద్దాం. ఫ్రంట్ లైన్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. నిత్యము డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ స్టాఫ్ ఉన్నారు, నర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్స్లో మరి ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తున్నారో వారందరి కొరకు మీరు నిత్యము ప్రార్థన చేయండి. మనం సంఘముగా నిత్యము కలుసుకుని ప్రార్థన చేసేవారుగా ఉందాం, అనేకులకు ఆశీర్వాదాన్ని మనం ఇచ్చేవారుగా ఉందాం. సో ఒకవేళ ఎవరైనా సంఘానికి వెళ్ళలేని వారు ఉంటే, ఒకవేళ ఆ సంఘంలో వాళ్ళ లైవ్ స్ట్రీమ్ జరగకపోతే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో మర్చిపోకండి, దేవాతి దేవుడు గొప్పవాడు, దేవుని మీద ఆధారపడి జీవించండి, దేవుని కార్యాలు గొప్పవి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు వాచ్ చేస్తున్నందుకు మరొకసారి
యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బోస్టన్ కుటుంబాలు అన్నిటి పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు అయినా. మీ సన్నిధిలోనికి ఇట్టి రీతిగా మీరు రావడానికి మీరిచ్చిన కృపకై స్తోత్రాలు. మా బిడ్డలను మీరు దీవిస్తున్న విధానం ఎంతో గొప్పది నాయనా. అయ్యా, మా పని పట్ల మీరు తోడుగా ఉన్నారు. ఈరోజు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారని మేము నమ్ముతున్నాం నాయనా. ఇదిగో మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే లైన్ ఆన్లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారో ప్రభా, లైవ్ స్ట్రీమింగ్ లో వారు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయనా. మీ దీవెనలు వారిపై ఉంచండి నాయనా. మేము ఆరాధన చేస్తుండగా మా ఆరాధన మీద మీరు ఆసీనుడైన దేవా, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ప్రభా, మీ నామము మహిమ పరచబడుతుందని మేము నమ్ముతున్నాము దేవా. ప్రభా, ఇదిగో పాటలు పాడుతున్న బిడ్డలను ప్రభా మీరు వాడుకోనండి. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు మీరు వాడుకోనండి ప్రభా. ఇదిగో ఎవరైతే ఈ ఆన్లైన్ ద్వారా వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. ప్రభా, ఈ కార్యక్రమం అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ కృప దయచేయండి, మీ కాపుదల భద్రత మాకు దయచేయండి ప్రభా. ప్రపంచంలో ఉన్న ఏ ఏ దేశాల్లో మా ప్రజలున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా, దేవుని ఎరుగని ప్రజలు అందరూ ఉన్నారో వారందరికీ కూడా మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా, మీ కాపుదల ఉంచండి, మీ కృప ఉంచండి, మీ భద్రత ఉంచండి దేవా. ప్రభా, ఇదిగో మీ ప్రసన్నత మా పైన ఉంచండి నాయన. ప్రభా, మా జనులు ఎంతో మంది నశించిపోతున్నారు నాయన. ఇదిగో COVID-19 ద్వారా, కరోనా వైరస్ ద్వారా ప్రభా, వేలాది మంది, లక్షల మంది ప్రభా భయభ్రాంతుల్లో ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు నాయన. ప్రభా, లక్షల మీద ప్రజలు చనిపోతూ ఉన్నారు నాయన. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవా. ఇదిగో ఈ దినాన్ని, ఇదిగో ఎవరైతే అలాంటి బాధలు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీ కృపద ఇచ్చండి, మీ కాపుదలు ఉంచండి, భద్రత ఉంచండి నాయన. ఇదిగో మీ వాక్యం ద్వారా మా హృదయాలను తృప్తిపరచండి నాయన. మేము ఎలాగా జీవించాలో కృపద ఇచ్చండి, మాకు నేర్పించండి దేవా. ఏ ఏ బిడ్డలో తృష్ణ కలిగి ఉన్నారో, ఏ ఏ బిడ్డలకి నీ వాక్యం అవసరమైనదో, మీ వాక్యము చేత మా హృదయాలను తాకండి నాయన. మీ కృప దయచేయండి, మీ కాపుదల ఉంచండి నాయన. మీరు మా విన్నపాలు విని జవాబు దయచేసే దేవుడు నాయన. మా ఆపదలో మీరు మాకు సహాయకులు నాయన. దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా, ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు అని. ప్రభా, మేము నమ్ముతున్నాము దేవా. మీరు మా అవసరతలో మీరు మాకు సహాయకులుగా ఉన్నారు దేవా. మీ కృప దయచేయండి, మీ కాపుదల దయచేయండి నాయన. ఈ దినము మీ ప్రసన్నత మా సంఘములో ఉంచండి నాయన, మా కుటుంబాలపైన ఉంచండి నాయన. ఇదిగో నీ సేవకుడు ప్రసంగం చేస్తుండగా ప్రభా, మీ ఆత్మతో నింపండి నాయన. మీ బిడ్డలు ఆరాధన చేస్తుండగా మీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా, మిమ్మల్ని చూచే కృప దయచేయండి, సహాయము దయచేయండి నాయన. మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మీరు లైవ్ వాచ్ చేస్తున్నారు, లైవ్ వాచ్ చేయండి. ఆరాధన జరుగుతుండగా మాతో ఉండండి. దేవుని కృప మీతో ఖచ్చితంగా ఉంటుంది. దేవుని ఆరాధన చేద్దాం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు. మీరందరూ క్షేమమని తలుస్తున్నాను. మీ సాయంకాల సమయం నా దేవుడు మనని ఇంకా సజీవులకులో ఉంచాడంటే దేవుని ప్రణాళిక మన పట్ల ఉంది. సో మనము ఆరాధన స్టార్ట్ చేసే ముందు మొదట దావీదు రాసిన కీర్తనలు 103:4 చదువుకుందాము. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా నుంచుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు.
దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మనము కూర్చొని లెక్క చేసుకోవడానికి అది ఆ పుస్తకం కానీ గ్రంథాలు కానీ మనం ఏమి ఎందులో నోట్ చేసినా కానీ అది అది మనకు లెక్కకు మించినది. ఇది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. అది ఒక 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 వ్యక్తులని కాదు, ఒక సంఘం అని కాదు, ఎందుకంటే దేవుడు మనకిచ్చే మనం పీల్చే శ్వాస కూడా దేవుడు మనకి ఇస్తేనే మనము అది పీల్చగలం. సో అది కూడా దేవుని ప్రొవిజన్ అది. సో ఈ సాయంకాల సమయం మనం ఆరాధించుండగా మనం పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ దేవుని ఆరాధించడం. సో మనం మొదటి పాట నా తండ్రి నీవే నా దేవుడవు నీవే. ఈ పాట పాడే ముందు యేసుక్రీస్తు మన జీవితంలో దేవుడుగా మాత్రమే లేడు, మన జీవితంలో తండ్రిగా ఉన్నాడు. ఎందుకంటే మనం వెళ్తున్న ప్రతి పరిస్థితులు ఎరిగిన దేవుడు. మన ప్రతి అడుగు దేవునికి తెలుసు. దేవుని వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే మన తలలో ఒక వెంట్రుక వాలినా కానీ దేవునికి దాని లెక్క ఉంటుందని. అంటే దేవుడు అంత డీటెయిల్డ్గా మన గురించి తెలుసుకునే దేవుడు, మన గురించి తెలిసిన దేవుడు. కొన్నిసార్లు మన సొంత తల్లిదండ్రులకు కూడా అలాంటి విషయాలు తెలియదు, కానీ దేవుడు మనల్ని అంత జాగ్రత్తగా మనం చూసుకునే దేవుడు. ఎక్కడ మనం జారి పడకుండా మనను ఎత్తుకొని పట్టుకొని ముద్దాడే దేవుడు. సో ఈ పాట పాడదాము, నా తండ్రి నీవే నా దేవుడవు నీవే.
మా ప్రతి అడుగును తండ్రి మీరు గమనించి అయ్యా మేము జారి పడిపోకుండా మమ్మల్ని ప్రేమించి వెతుకునే దేవుడు అయ్యా. నీ నామం చాలా గొప్ప నామం అయ్యా, మీ నామం కంటే పై నామం లేదయ్యా. తండ్రి మీరు మా గురించి తండ్రి ఈ లోకానికి వచ్చి చనిపోయారయ్యా. తండ్రి మీ నామము జుంటి తేనె కంటే తీయనిది, వెండి పసిడి కంటే మిన్నది. ఎందుకంటే మీ నామంలో మాకు రక్షణ దొరుకుతుంది, మీ నామంలో మాకు జయము దొరుకుతుంది, మీ నామంలో మాకు స్వస్థత కలుగుతుంది అయ్యా. మీ నామం చాలా గొప్ప నామం అయ్యా. మన రెండు పాట జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొల్లు చిన్న ప్రేమనిది యేసు నామం.
మన మన గురించి మన పాపాల గురించి ఈ లోకానికి వచ్చి మనకు మరణం నుంచి జయించిన వీరుడు ఆయనే సర్వాన్ని శాసించే దేవుడు ఎందుకంటే అన్ని తన ఆధీనంలో ఉన్నాయి కనుక తనే శాసించగలడు సో ఆయన మన రక్షణ ఆయనే మనకు రక్షణ మనకు బలము మన దాగుస్థలము ఆయన నిత్యమైన దేవుడు సో ఈ సాయంకాల సమయం మళ్ళీ ఒకసారి మనం పాడతాం యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము అవును తండ్రి దేవా మా దాగు స్థలము నీవే దేవుడవు ప్రాణమెల్లి మ్రోకెదాము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా తాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు మా బలము తండ్రి మీరు మాత్రమే మా ఆశ్రయదుర్గము తండ్రి 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 మీరు మాత్రమే మా కోట తండ్రి మమ్మల్ని మేమున్న పరిస్థితుల నుంచి తండ్రి రక్షించగలిగిన దేవుడు తండ్రి మీ నామం అన్ని నామముల కంటే పైన మమ్మయ్యా తండ్రి అవును తండ్రి అది తండ్రి అది తండ్రి అది గొప్ప నామము తండ్రి దానికి మించి ఏ నామము లేదయ్యా తండ్రి మీరు మహిమకు పాత్రుడు తండ్రి తండ్రి మీరు ఘనతకు యోగ్యుడవు తండ్రి తండ్రి మీరు స్తుతులకు పాత్రుడవు అయ్యా తండ్రి అద్వితీయ దేవుడు తండ్రి మీ ముందు గాని తండ్రి మీ తర్వాత గాని తండ్రి ఎవరూ లేరయ్యా ఎవరూ లేరు తండ్రి తండ్రి మీరు తండ్రి మీరు ఆదియు అంతము మీరేయ్యా తండ్రి మధ్యలో ఎవరు లేరయ్యా తండ్రి ముందు వెనక ఎవరు లేరు మధ్యలో ఎవరు రాలేరయ్యా తండ్రి అంత గొప్ప దేవుడవు తండ్రి తండ్రి మేము స్తుతిస్తున్నాము తండ్రి తండ్రి మా హృదయాల నుంచి తండ్రి మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ఎందుకంటే అయ్యా మీరు తప్ప మమ్మల్ని మేమున్న పరిస్థితుల నుంచి ఎవరు కూడా బయటికి తేలేరయ్యా తండ్రి మేము పాపంలో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా తండ్రి మీలాగా మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు మీలాగా మమ్మల్ని ఎవరు తండ్రి దగ్గరికి చేర్చుకోలేదయ్యా తండ్రి తండ్రి మీరు వాక్యం చెప్తుంది తల్లి విడిచినా తండ్రి విడిచినా మీరు విడనాడని దేవుడు అని అవును తండ్రి మా జీవితంలో మీరున్నందుకే అయ్యా తండ్రి మా జీవితాలు ఇంకా పొడిగింపబడుతున్నాయ్యా తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలయ్యా తండ్రి మేము తండ్రి పాట పాడుచుండగా అయ్యా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రార్థిస్తున్నాము మన నెక్స్ట్ సాంగ్ మహిమకు పాత్రుడా
బయటికి తీసుకురాగలిగిన దేవుడు. దేవునికి మాత్రమే ఆ శక్తి గలదు, దేవుడు మాత్రమే చేయగలడు. మనమందరము మరి ఒకసారి అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మిమ్మల్ని మహిమపరచు అని మరి ఒకసారి పాడుతున్నాం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును తండ్రి, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ఎందుకంటే తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా. మీ రక్తం ఇచ్చి, మీ విలువైన రక్తం ఇచ్చి మమ్మల్ని తండ్రి మీరు కొన్న దేవుడు తండ్రి అయ్యా. ఏ రోజు కూడా తండ్రి మీరు మమ్మల్ని ఏది అడగలేదయ్యా తండ్రి. మా విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే మీరు అడిగారయ్యా. అయ్యా తండ్రి, మీరు మా నుంచి ఏది ఆశించలేదయ్యా తండ్రి. తండ్రి మీరు మా సమయాన్ని తప్ప తండ్రి మీరు ఏది అడగలేదయ్యా. కానీ మేము మీకు అది ఇవ్వకుండా తండ్రి మేము చాలా విషయాల్లో తండ్రి మా లైఫ్లో మేము బిజీగా ఉన్నామయ్యా తండ్రి. మిమ్మల్ని స్తుతించడం తండ్రి, మిమ్మల్ని ఎగ్జాల్ట్ చేయడంలో అయ్యా తండ్రి మాకు టైం లేక, లార్డ్ వి ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ లార్డ్ అయ్యా. మేము మీ పాదాల చెంతకు వస్తున్నాము తండ్రి. క్షమించండి అయ్యా, క్షమించండి తండ్రి. మీరు అద్వితీయ దేవుడు తండ్రి, తండ్రి మీరు ఆది సంభూతుడు అయ్యా తండ్రి. మేము చేసిన సమస్తాన్ని మీరు మర్చిపోయి మమ్మల్ని ప్రేమించే దేవుడు అయ్యా. అయ్యా తండ్రి, మేము అందరం అయ్యా తండ్రి మీ కొరకు చూస్తున్నాము తండ్రి. తండ్రి మీరు ఈ లోకంలో మేమున్న పరిస్థితులు మారుస్తారని తండ్రి, మీరు ఒక అద్భుతం చేస్తారని అయ్యా మేము చాలా ఆశగా మీ వైపు చూస్తున్నామయ్యా తండ్రి. మీరు తప్ప తను ఎవరు చేయలేరయ్యా తండ్రి. ఎవరికి కూడా అధికారం ఇవ్వబడలేదయ్యా తండ్రి. మీ పాదాల చెంతకు వచ్చి అడుగుతున్నాము తండ్రి, సహాయము దయచేయండి అయ్యా. కృపను చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి మేము మీ సన్నిధికి వచ్చి తండ్రి మొరపెట్టినప్పుడు అయ్యా మీరు ఎప్పుడు కూడా తండ్రి మమ్మల్ని ఎంప్టీ హ్యాండెడ్గా పంపించండి దేవుడవు తండ్రి. అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, కృపను చూపించండి అయ్యా. మా పాపాలను క్షమించి అయ్యా తండ్రి, మేము వెళ్తున్న పరిస్థితులను మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎంతో మంది తండ్రి చనిపోయారయ్యా తండ్రి, వారికి మీరెవరో తెలియకుండానే చనిపోయారా తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా తండ్రి. ఈ వరల్డ్లో ఉన్న పెయిన్, సఫరింగ్ తండ్రి మీ పాదాల చెత్తకు తీసుకొస్తున్నాం తండ్రి. మీరు ఏది కూడా మీకు దాగిలేదయ్యా తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, మీ చిత్తం అయితే తండ్రి ఇది తీసివేయమని ప్రార్థిస్తున్నాం, ఈ వైరస్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, ఎవరెవరైతే తండ్రి పాజిటివ్ కేసెస్ త్రూ వెళ్తున్నారో తండ్రి, వారు తండ్రి వారికి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. మీరే దేవుడని తండ్రి, ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు స్వస్థపరచగలిగిన దేవుడు తండ్రి. తండ్రి ఎవరికి కూడా అధికారం లేదయ్యా, మీకు మాత్రమే అధికారం కలిగిన దేవుడు అయ్యా. మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, ఈ సహాయము దయచేయండి అయ్యా. ప్రతి స్టేట్ తండ్రి, యునైటెడ్ స్టేట్స్లో అయ్యా తండ్రి, మీరు కృప చూపించకపోతే అయ్యా తండ్రి మేము బ్రతకలేము తండ్రి. తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఈ నేషన్ గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా మీ తండ్రి. మేము తండ్రి మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం తండ్రి. తండ్రి సహాయం దయచేయండి తండ్రి, మేము చేసిన పాపాన్ని క్షమించి అయ్యా తండ్రి ఇది తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నేషన్ని తండ్రి తండ్రి మీరు గ్రేస్ చూపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ కంపాషన్ కావాలయ్యా తండ్రి. ఎంతో
ఎంతో మంది చనిపోతున్నారయ్యా తండ్రి, ఎంతో మంది బిడ్డలు తండ్రి వారి తల్లిదండ్రులను కోల్పోతున్నారు అయ్యా, ఎంతో మంది స్పౌస్ తండ్రి వాళ్ళ స్పౌస్ ని కోల్పోతున్నాయ్యా. అయ్యా తండ్రి మీరు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా. దేర్ ఇస్ నో హోప్ ఫర్ దిస్ నేషన్ లార్డ్, అండ్ యు ఆర్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ గివ్ అస్ హోప్ లార్డ్. అయ్యా మేము ప్రార్థిస్తున్నాము, కృపను చూపించండి అయ్యా, కనికరంని చూపించండి అయ్యా తండ్రి, సహాయం దయచండి అయ్యా. ఇస్రాయేలీలు ఎప్పుడు తప్పు చేసినా గానీ అయ్యా మీ సన్నిధికి వచ్చి క్షమించమని అడిగినప్పుడు తండ్రి మీరు క్షమించి ప్రేమించిన దేవుడు తండ్రి. మీరు నిన్న నేడు నిరంతరం తండ్రి యు ఆర్ ద సేమ్ గాడ్ లార్డ్. అయ్యా మేము మీ పాదాల చెంతకు వచ్చి అడుగుతున్నాం దేవా, వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ లార్డ్. అయ్యా సహాయం దయచండి అయ్యా, కృప చూపించండి తండ్రి. చాలా నేషన్స్ లార్డ్ తండ్రి, ఇండియా, చైనా తండ్రి, స్పెయిన్ తండ్రి, చాలా కంట్రీస్ అయ్యా తండ్రి, జర్మన్, యూకే తండ్రి, ఈ దేశాలన్నీ అయ్యా తండ్రి బాధపడుతున్నాయి తండ్రి. తండ్రి వాటికి తండ్రి ఏ కంట్రీకి కూడా హోప్ లేదయ్యా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా. మీరు చాలా బ్యూటిఫుల్ గా లార్డ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ లార్డ్, అండ్ వీ హ్యావ్ గాన్ యాస్ట్రే లార్డ్. అయ్యా తండ్రి మీరు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు తండ్రి, మేము అడుగుతున్నాము సహాయం దయచేయండి, కృపను చూపించండి అయ్యా. లార్డ్ ఐ ప్రేయింగ్ ఫర్ ఆర్ఫన్స్ చిల్డ్రన్ లార్డ్, దేవా వారితో మీరు ఉండండి అయ్యా, వారికి కావలసిన బేసిక్ నీడ్స్ ని తండ్రి మీరు ప్రొవైడ్ చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఐ ప్రే ఫర్ విడోస్ లార్డ్, ఐ ప్రే ఫర్ ఓల్డ్ పీపుల్ అయ్యా, వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రపంచంలో ఎవరైనా తండ్రి స్టార్వేషన్ త్రూ చనిపోకుండా మీరు సహాయం దయచండి అయ్యా. మేము వెళ్తున్న పరిస్థితులు తండ్రి మీరు ఎరిగిన దేవుడవయ్యా తండ్రి, సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మీరు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ సాయంకాల సమయంలో అయ్యా. మీరు మాకు తండ్రి మమ్మల్ని ఎంతో బ్లెస్ చేశారయ్యా తండ్రి, బియాండ్ అవర్ మెజర్స్ లార్డ్. కానీ అయ్యా కానీ ఎంతో మందికి ఆ బేసిక్ నీడ్స్ కూడా తండ్రి ఫుల్ఫిల్ అవ్వక తండ్రి చనిపోతున్నారయ్యా తండ్రి. వారితో మీరు ఉండండి అయ్యా, మీ కాపుదలను పెట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములయ్యా తండ్రి. ఆ రక్షణని మేము గ్రాంటెడ్ గా తీసుకోకుండా తండ్రి ఇతరులకు మేము రక్షణ మీ రక్షణ గురించి తండ్రి పంచువారంగా తండ్రి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంగా అయ్యా మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగా తండ్రి అది మేము ఖచ్చితంగా చేయాల్సిన పని అయ్యా తండ్రి. ఇలాంటి పరిస్థితులు అయ్యా మీరు మమ్మల్ని వాడుకోండి అయ్యా తండ్రి. మేము బయటికి వెళ్ళలేకపోయినా కానీ అయ్యా మిమ్మల్ని మీ సన్నిధులకు మేము వచ్చి తండ్రి మేము గడపగలమయ్యా తండ్రి. మీరు మాకు ప్లెంటీ ఆఫ్ టైం మాకు ఇచ్చారయ్యా తండ్రి. మేము మీకు ప్రార్థించి అయ్యా ఇతరుల గురించి మీకు విన్నపించే వారంగా తండ్రి మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. ఈ సాయంకాల సమయమున అయ్యా తండ్రి మీరు మా మధ్యలో ఉండి తండ్రి ఈ స్తుతులు మీరు తీసుకున్నారని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. మీరు గొప్ప దేవుడవు తండ్రి అయ్యా తండ్రి. మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడయ్యా తండ్రి. మీరు తప్ప మాకు వేరే తండ్రి లేరయ్యా. ఎందుకంటే తండ్రి మీకంటే బాగా చూసుకున్న తండ్రి మాకెవరు లేరయ్యా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా, కృపను చూపించండి తండ్రి. సాయంకాల సమయమున అయ్యా మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నేను ప్రార్థిస్తాను తండ్రి, నేను సేవకుడు తండ్రి. నీ వాక్యం చెప్తుండగా తండ్రి మీ మాటలు తండ్రి తన నోట్లో పెట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. మేమందరము అయ్యా చాలా విషయాల్లో పడిపోయి ఉన్నామయ్యా తండ్రి. మాకు మీ వాక్యం కావాలయ్యా. లార్డ్ వి నీడ్ యు లార్డ్ దిస్ ఈవినింగ్ లార్డ్ అయ్యా. మా హృదయాలతో మాట్లాడండి అయ్యా, మీ వాక్యంతో మాట్లాడండి అయ్యా తండ్రి. మా లైఫ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా లార్డ్. మా వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా మీరు మార్చండి అయ్యా. మా హార్ట్స్ ని మీరు మార్చండి దేవా. సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన మా జీవితాన్ని తండ్రి మేము మీకు తండ్రి ఫెయిత్ఫుల్ గా జీవించేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసుని పరిశుద్ధ నామమున తండ్రి. పరిస్థితిలో మనం ఉన్నా కానీ మీరు ఎక్కడున్నా కానీ దేవుని వాక్యం చదవడం కానీ దేవుని స్తుతించడం కానీ మానద్దు. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడబడతారో అక్కడ దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు. సో తప్పకుండా దేవుని స్తుతించండి ఎక్కడ ఉన్నా కానీ, అది చాలా ఇంపార్టెంట్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు, దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మరి
గొప్ప ఆరాధన జరిగింది. దేవాతి దేవుడు గొప్పవాడు. ఆయన కార్యాలు ఎప్పుడు కూడా గొప్పవి. ఆయన వైపు చూసి వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు గొప్పవాడు. మీరందరూ మరి ఆరాధనలో జాయిన్ అయినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు గొప్పవాడు. దేవుని యొక్క కార్యాలు గొప్పవి. ఆయన ఎడల ఎందరైతే మరి ఆయన వైపు తిరిగి ఆయనతో ఉంటారో వారి జీవితాలు ఎప్పుడు క్షేమంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వెంబడించేవారు ఎప్పుడు కూడా మరి అనాథులుగా ఉండరు. ఆయన విడిచిపెట్టేవారు ఆయన వెంబడించేవారు ఎప్పుడు కూడా తలగా ఉంచుతానని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈరోజు మరి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఆ సొలొమోను యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. సొలొమోను యొక్క జీవిత చరిత్ర మూడు రకాలుగా మనం ఆయన్ని చూడగలుగుతాం. ఒకటి, ఆయన ఎలాగా ఆశీర్వదించబడ్డాడు, దేవుడు ఎలాగా సొలొమోను ఒక గొప్ప నాయకుడిగా చేశాడు, గొప్ప రాజుగా చేశాడు, తన జీవితం ఎలాగా తను వాడుకున్నాడు, ఎలాగ పతనం అయిపోయాడు అని. సో సొలొమోన్స్ ప్రైడ్ బ్రాట్ ద డౌన్ఫాల్ అని, సొలొమోను యొక్క గర్వము అతని పతనానికి మార్గంగా మనం చూడగలుగుతాం. చాలా విషయాల్లో బైబిల్ గ్రంథం ఎప్పుడు చెప్తూ ఉంటుంది, దేవుని యొక్క కార్యాలు గొప్పవి, ఆయన వెంబడించేవారు గొప్పవారు. ఆయన యందు మరి తన యొక్క హృదయాలు ఎందరైతే ఆయన దేవుడని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారో, తమ్మును తాము తగ్గించుకుంటారో, దేవుడు వారిని హెచ్చించేవాడు, ఎప్పుడు కూడా హెచ్చించేవాడు, ఎవరిని ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈరోజు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువుని అడిగితే మరి ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మరి మొదటి రాజులు 8వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం చదువుకుందాం. 22 నుంచి 24 వచనాల వరకు చదువుకుందాం. ఇజ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా ఇజ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందును క్రిందున్న భూమి అందును నీ వంటి వాడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చు వరకు కనికరము చూపుచు ఉండుడువై ఉన్నావు. దేవుడు కనికరము చూపించేవాడు. నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఇదిగో మా ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు నాయన. మా ఆరాధనలో మీకు స్తుతిని, మా ఆరాధనల మీద మీరు ఆసీనుడై ఉన్నాడని మేము నమ్ముతున్నాం దేవా. మీరు గొప్ప దేవుడు, మీరు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన వారు అయ్యా. ఈ భూమికి పునాదులు వేసిన దేవుడు నాయన. ఆకాశములు మీ చేతిలో ఉన్నాయి నాయన. సూర్య చంద్ర నక్షత్రములు మీ మాట చొప్పున జరిగినవి నాయన. ఇదిగో ఈరోజు మీ సన్నిధిలోనికి వస్తున్నాం. మీ కృప కాపుదల భద్రత మా పైన ఉంచండి. కొన్ని విషయాలు ప్రభా మేము ధ్యానించుచుండగా, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా మా హృదయంలో మీ మాటలను ఉంచండి నాయన. ఇదిగో ఏదైనా మీకు ఆయాసకరమైన మార్గము మాలో ఉంటే వాటిని తీసివేయండి నాయన. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఏ ఏ బిడ్డలు ఏ ఏ అవసరతతో మీ సన్నిధిలోనికి వచ్చి ఈ మాటలు వింటున్నారో ప్రభా వారి హృదయమును తృప్తిపరచండి నాయన. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ప్రభా. మేము కొన్నిసార్లు ఇతరులకు చెప్పలేము గాని, ఇతరులతో మేము షేర్ చేసుకోలేము దేవా, కానీ మీరు గొప్ప కార్యాలు చేసి ఆశ్చర్యమైన క్రియలు మా జీవితంలో చేయగలిగిన దేవుడు నాయన. ప్రభా మీరు యిర్మీయా భక్తుడితో జ్ఞాపకం చేస్తున్నారు, గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు తెలియపరచదునని. ఇదిగో ఈ సమయంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. మాతో మీరు ఉండండి, మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఏదైనా
ఆయాసకరమైన మార్గమంటి తీసివేయండి నాయన. మీ వాక్యము వినడానికి మా హృదయములు తెరవండి నాయన. తద్వారా మేము జీవించే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరికి మరి సొలొమోన్ అనే పేరు చాలా సుపరిచయం, ఎందుకంటే సొలొమోన్ భూమి అంతటా కూడా ఆయన జ్ఞాని అయి ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఆయన కంటే జ్ఞాని అయిన వారు మునుపు లేరు, తర్వాత కూడా రారని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. దేవాతి దేవుడు గొప్పవాడు, ఆయన మాట ఇచ్చాడు, ఆయన నెరవేర్చేవాడు. సొలొమోను దావీదుకి బెత్షెబాకి జన్మించిన కుమారుడు. దావీదు మరి రాజై ఉన్నప్పుడు ఆయన ముసలితనంలో, మరి కొన్ని రోజుల క్రితం ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం, మరి రాజు అవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు మరి బెత్షెబాకి ప్రమాణం చేస్తాడు, నేను సొలొమోన్ని రాజు చేస్తానని. సో మరి మాట ఇచ్చాడు, నెరవేర్చాలి, ఎందుకంటే దేవాతి దేవుని వెంబడించిన వాడు, దేవుని హృదయానుసారుడు దావీదు. సో ఆ రాజ్యంలో చాలా మంది ఉన్నారు, ఆయనకి బిడ్డలు చాలా మంది ఉన్నప్పుడు మరి అదోనియా, కొన్ని రోజుల క్రితం అదోనియా ని జ్ఞాపకం చేసుకున్నాం. అదోనియా సొలొమోను రాజు అవుతాడు అని తెలిసిన కొన్ని పరిస్థితులకు ముందే తనకు తానుగా దేవాలయం దగ్గరికి వెళ్ళి మరి కొంచెం అడావిడి చేస్తున్న పరిస్థితుల్లో తనకు తానుగా రాజునని తను ప్రకటన చేసుకున్నప్పుడు అబ్షాలోం దేవుని మరి బెత్షెబ దగ్గరికి వెళ్ళి బెత్షెబని పట్టుకుని మరి క్షమించాలి, నేతను నాతాను మరి బెత్షెబా దగ్గరికి వెళ్ళి బెత్షెబాను తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళినట్లు మనం చూడగలుగుతాం. సో మరి అక్కడ నుంచి అంటే మరి ఏదైతే దావీదు బెత్షెబాకి జ్ఞాపకం చేసిన మాటలన్నీ కూడా అక్కడ తనకి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే నిజానికి దేవుని యొక్క ఏర్పాటు సొలొమోను మరి రాజు అవడం, దావీదు యొక్క ఏర్పాటు సొలొమోను రాజు అవడం. అయితే ఈ రాజ్యంలో జరుగుతున్న ప్రతి ఆయా పరిస్థితులను బట్టి మరి అక్కడ ఉన్న జరుగుతున్న పరిస్థితులను బట్టి రాజైన దావీదు పెద్దవాడైపోతాడు, ఇక ఆయన ఏమి చేయలేని పరిస్థితుల్లో మరి దేవాతి దేవుడు మరి దావీదును వాడుకుని సొలొమోను రాజు చేయడం మనం చూడగలుగుతాం. సో సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడు చాలా కాలం మరి వాడుకున్నాడు, దేవునికి చక్కగా ఉన్నాడు, దేవునికి మహిమకరంగా జీవించాడు మొదటి కొన్ని సంవత్సరాలు. సో 20వ ఏటకు వచ్చేటప్పటికి సొలొమోను రాజు అయినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత మరి ఎంత గొప్ప సంగతి అంటే దావీదు కట్టించవలసిన దేవాలయము దేవుడు దావీదుకి ఆ అవకాశం ఇవ్వడు, ఎందుకంటే అతని చేతిలో రక్తము ఉన్నదని దేవుడు దావీదుకి ఇవ్వడు ఆ అవకాశం. కానీ దేవుడు ప్రమాణం చేసిన రీతిగా సొలొమోనుకి ఆ అవకాశం ఇస్తాడు, సో దేవుని యొక్క మందిరాన్ని కట్టడం కొరకు. అయితే మరి ఎంత గొప్ప సంగతి అంటే దేవుని యొక్క ఆలయం కట్టిన తర్వాత మరి చాలా చక్కగా ఉన్నాడు. ఇదిగప్పుడు మనం చదివిన వాక్యమును బట్టి 8వ అధ్యాయము 22 మరి 24 వచనాల్లో చూడగలిగితే సొలొమోనుకి తెలుసు దేవుని యొక్క గొప్ప సంగతి. సొలొమోను ఎరిగిన వాడు, మరి దేవుని యొక్క గొప్ప సంగతి. సో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఏంటంటే ఇజ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందును కిందన్న భూమి అందును నీ వంటి వారు ఎవరూ లేరు. మరి సొలొమోనుకి తెలుసు ఈ మాటల్లో. సో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఇలాగా ప్రార్థన చేస్తామో దేవాతి దేవుడు మనల్ని
వాడుకునేవాడు. దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. దేవాతి దేవుడు మనకి గొప్ప ఔన్నత్యాన్ని ఇవ్వగలిగినవాడు. సో రెండవ దిన వృత్తాంతంలో 9వ మరి అధ్యాయాన్ని చూడగలిగితే ఈ విషయాలన్నీ మరి అక్కడ కూడా చూడగలుగుతాం. మరి ఎలాగ రాజయ్యాడు, ఎలాగ మరి మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు, ఇవన్నీ మనం అక్కడ కూడా చూడగలుగుతాం. దేవుని యొక్క శక్తి గొప్పది. ఎందరైతే దేవుణ్ణి గొప్పగా మరి ఎందరైతే దేవుడికి మరి వారి పిల్లలుగా దేవుని యొక్క జనముగా వాళ్ళుంటారో వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. రోజు సొలొమోను దగ్గరికి సొలొమోను దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో మరి మాట్లాడుతుండగా ప్రభు అడుగుతా ఉంటాడు, నీకేమి కావాలి నా దగ్గర నుంచి అని అంటే సొలొమోను అడుగుతాడు, నాకు జ్ఞానము కావాలి. ఎంత గొప్ప సంగతి అంటే దేవాతి దేవుడు మరి సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. ఈ రోజుని మనం కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ఏమి అడగబోతున్నాం, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఏమి అడుగుతాం, ఏమి నువ్వు కోరుకుంటున్నాం దేవాతి దేవుని దగ్గర నుంచి. సొలొమోను రాజు అయితే రాజు అవ్వకముందు ఇదంతా మరి దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగాడు. అందుకనే దేవుడు చెప్తాడు ఏంటంటే మరి ఈ భూమి మీద సొలొమోనంత జ్ఞాని ఎవడు ఉండడని. మరి సొలొమోను రాసిన పుస్తకాలు మనం చదివితే జ్ఞానము అన్ని కూడా సామెతల గ్రంథాన్ని చదివితే 31 అధ్యాయాలు ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు చదివితే దేవుని యొక్క వాక్యము వస్తుంది, జ్ఞానం వస్తుంది. సో విధేయత జ్ఞానానికి మూలమని చెప్తాడు, విధేయత జ్ఞానానికి మూలమని చెప్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మరి జ్ఞానమునకు జీవానికి మూలమని అంటాడు. సో సొలొమోను చాలా జ్ఞాని అయిన వాడు, చాలా నమ్రత కలిగిన వాడు ఆయా దినాల్లో. అలాంటి వాడిని మరి దేవుడు రాజుగా చేశాడు. రాజుగా చేసి మరి ఉన్నతమైన పనిలో దేవుడు వాడుకుంటున్నాడు. ఒకవేళ మనం కూడా ఒకవేళ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన వాడు. భూమి మీద అంటే తెలివైన వాడు. తర్వాత సొలొమోను అనగా మరి సపోజ్ టు బి లైక్ ఎ పీస్. సొలొమోను అనగా మరి విధేయత లేకపోతే శాంతిని ఇచ్చేవాడు అని అర్థం. ఎందుకంటే మరి సొలొమోను పుట్టక మునుపు సొలొమోను పుడతాడు అని అన్నప్పుడు దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి అడుగుతా ఉంటాడు. ఎందుకంటే అప్పటికి మరి దావీదు పీస్ని కోల్పోతాడు, శాంతిని కోల్పోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడుగుతా ఉన్న దినాల్లో 51వ కీర్తనలో మనం చూడగలుగుతాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు దావీదు. అలాంటి సమయాల్లో దేవుడు సొలొమోను మరి దావీదుకి ఇచ్చినట్లుగా చూస్తాం. మరి సొలొమోను చాలా జ్ఞాని, అంత మాత్రమే కాదు తను హీ హ్యాస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్. తనకి మరి అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు, బలవంతుడు కూడా, చక్కగా సౌందర్యవంతుడు కూడా. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మరి దేవుని కొరకు పని చేయాలా, దేవుని కొరకు జీవించాలా. ఇక్కడ మరి 22వ వచనం నుంచి 24వ వచనం వరకు చూస్తే మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. దేవ పైన ఆకాశంలో కానీ కింద ఉన్న భూమి మీద నీ అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా కూడా ఎప్పుడైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడైనా మనం దేవుణ్ణి అలా స్తుతించామనుకోండి, ఒకవేళ దేవుణ్ణి అలా అడిగామనుకోండి, దేవుడు ఎంత మంచుడంటే మనం ఒక్కసారి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభువుని అడిగితే ప్రభు చాలా మంచివాడు, మన ప్రభు మంచి దేవుడు, మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు మన దేవుడు. సో దేవుడు అడగక ముందే మనకు అన్ని ఇచ్చేవాడు, అడగక ముందే సమకూర్చేవాడు, మన ప్రభు సమకూర్చు. ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరి ఈ డెవోషన్స్ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. సో దేవునికి మన నడత తెలుసు, దేవునికి మన పడక తెలుసు, దేవునికి మనం ఎలా జీవిస్తున్నామో తెలుసు. సో ఒకడు ఒకవేళ తెలివైన వాడు అనుకుంటే వాడు తెలివి లేనివాడు. బైబిల్ గ్రంథంలో మరి సెలవిస్తాం ప్రతిసారి కూడా దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్ప శక్తి
మరి దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తనే ఉన్నాడు మన జీవితాల్లో. ఒకవేళ మనం ఆశీర్వదించబడాలి అంటే మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఆశీర్వదించబడ్డ చాలా మంది రాజులు ఉన్నారు, ఆశీర్వదించబడిన వారు, వారి ప్రారంభం గొప్పది కానీ వారి చివరి దినాలు మరి అంత మాత్రమే. దావీదుని చూస్తే ఒక చిన్న పాపం చేశాడు ఒకసారి బెత్షెబాతో, సో దానికి ముందు తన జీవిత చరిత్ర చాలా గొప్పది. ఒక గొర్రెల కాపురగా వచ్చిన మరి దేవుడు రాజుగా చేశాడు. బెత్షెబా దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చాడు. 51వ దావీదు కీర్తన మనం చూడగలుగుతాం, అయ్యా నేను పురుగు వంటి వాడను నాయన, ఇదిగో నేను పాపం చేశాను, నా తల్లి గర్భంలోనే నేను పాపని, ఇలాగ చాలా రకాలుగా మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. సాధారణంగా పాపం చేయడం సాధారణంగా మానవుల యొక్క నైజం, కానీ పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడడం అది మరి విశ్వాసి యొక్క నైజం. కేవలం విశ్వాసులే చేయగలుగుతారు, లేకపోతే మనం చెప్పొచ్చు ఆ అందరూ చేస్తున్నారు, నేను కూడా పాపం చేసిన దానిలో పెద్ద ప్రాబ్లం ఏముంది అనుకుంటావు కదా. పాపము వలన వచ్చే జీతము మరణము, కాగా క్రీస్తు యేసునందు మనం మన నిత్య జీవము ఉన్నది. క్రీస్తు యేసును మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి రోమాపత్రిక 3:26 మనం చూడగలిగితే పాపము వలన వచ్చే జీతము మరణము. పాపం చేస్తే మనకి వచ్చేది మరణము, పాపం చేస్తే మన జీవితాల్లో మరణం వస్తుంది ఖచ్చితంగా. అందుకనే సొలొమోను చాలా సార్లు జ్ఞాపకం చేస్తాడు, ఆయనే రాశాడు ఈ మాటలు చక్కగా. మరి సామెతల గ్రంథంలో చూస్తే మరి పతనానికి ముందు గర్వము నడుచునని, పతనానికి ముందు గర్వము నడుచును. కొన్నిసార్లు మన జీవితాల్లోకి ప్రైడ్ వస్తుంది, చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్దవి కూడా అవసరం లేదు, చిన్నవి. మనకు అది దొరికే వరకు మోకాళ్ళేస్తాం, మనం దొరికే వరకు ప్రభువుని అడుగుతాం, మనం అది దొరికే వరకు ఏదో ఒకలాగా ఎలాగ ఎన్ని మాటలు అయితే ఉంటాయో అన్ని మాటల ద్వారా దేవుణ్ణి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడుగుతాము, బ్రతిమాలతాము. కొన్నిసార్లు ఇక నేల మీద పడి దొల్లుతూ ఉంటాం కదా. అది ఇచ్చిన తర్వాత మనం ఏమంటారు తెలుసా, కొంచెం బిజీ ఉన్నది, కొంచెం ఇది కాదు, ఈ టైం తర్వాత, ఇలాగ మనం ఎస్కేప్ అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. అంటే అది మనకు తెలియకోకుండా జరిగిపోతూ ఉంటాయి. కానీ దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు గొప్పవాడు కదా, ఆయన మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకునే వారిగా ఉండాల. దేవుడు మన ప్రార్థనలో ఆలకించేవాడు. 8వ అధ్యాయము 1 రాజులు 8వ అధ్యాయము 43వ వచనంలో మనం చూడగలుగుతాం, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇజ్రాయేలీలకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడుదని తెలుసుకొందురు. దేవుడు సొలొమోను యొక్క చేతి పనిని వాడుకున్నాడు, గొప్ప సంగతి. 7 సంవత్సరాల్లో మరి దేవుని యొక్క ఆలయం కడితే గొప్ప సంగతి కట్టాడు. తర్వాత 13 సంవత్సరాలు తన నగరాన్ని తన బిల్డింగ్ని కట్టుకోవడానికి వాడుకున్నప్పుడు, మరి కొన్నిసార్లు మనం we praise our self glory కదా, కొన్నిసార్లు మనకు మనవగానే హెచ్చించుకుంటాం. అలాంటివి పతనానికి దారి అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు, తమను తాము తగ్గించబడిన వారు హెచ్చించబడతారు. సో దేవుని యొక్క నామమును హెచ్చించే వారు ఉండాలి, మనం తగ్గించబడాలి. అందుకనే యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, యోహాను భక్తుడు చెప్తాడు దేవుని నామము హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ఎప్పుడైతే దేవుని నామం హెచ్చించబడతామో మనము హెచ్చించబడతాం, మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో మనకు మనం పడిపోతాం. సొలొమోను యొక్క జీవితం ద్వారా సొలొమోను మరి ఎంతో జ్ఞాని, కానీ దేవుణ్ణి అడిగి జ్ఞానం సంపాదించుకున్నాడు, చివరికి ఈ లోకానికి ఆ జ్ఞానాన్ని పతనంగా పెట్టుకున్నాడు. 3 విషయాలు మనం చూడగలుగుతాం. ఒకవేళ గర్వానికి మనం ముందు వెళ్తే పరిగెట్టుకుని వెళ్తే మరి సొలొమోను ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్.
సో ఈ లోకము మనం ఏమీ కాకుండా చేస్తది చివరికి అపోస్తలైన పౌలు జ్ఞాపకం చేస్తాడు ఇది లోకంలోకి మనం ఏమీ తీసుకురాలే ఈ లోకంలోంచి ఏమీ తీసుకోలేము ఈ లోకంలోంచి ఏమీ తీసుకుని పోలేము సో వర్ల్డ్లీనెస్ లీడ్స్ టు ద వర్త్లెస్నెస్ ఈ లోకంలో మనం జీవిస్తే ఈ లోకం మీద ఆధారపడి జీవిస్తే ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం అతరుపడితే చివరికి మనకు మిగిలేది ఏముండదు ఈ సమయంలో అలెగ్జాండర్ ద గ్రేట్ ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం అలెగ్జాండర్ ద గ్రేట్ హి కాంక్వర్డ్ ద వరల్డ్ ప్రపంచాన్ని జయించిన రాజు అతను చనిపోవాల్సిన సమయం వచ్చింది అతను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు వాళ్ళందరికీ జ్ఞాపకం చేస్తాను ఒకవేళ నేను చనిపోతే నా రెండు చేతులు ఆ కాఫిన్ బాక్స్ నుంచి పైకి పెట్టండి నన్ను నగరంలో నుంచి అలా తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు వారందరూ చూసి అడుగుతారు కదా ఎందుకు ఆ రెండు చేతులు బయట పెట్టారు అని అంటే వారందరికీ చెప్పండి ఈ లోకంలోనికి నేనేమి తీసుకురాలే ఈ లోకంలో నుంచి నేనేమి తీసుకుని పోలేను ఒకవేళ దేవాతి దేవుడు ఎవరో జ్ఞాపకం చేసుకుంటే మనము పరలోక రాజ్య విషయాల్ని మనం చూస్తే పరలోక రాజ్యంలో మనం ఉండగలుగుతాం ఒకవేళ ఇహలోకపు క్రియలు ఇహలోకపు మరి ఆ విషయాలను మనం చూసి దాని మీద కాని మనం నిలచిపోతే ఈ లోకంలో మనం పట్టుకుపోయేదేముండదు జాగ్రత్తగా ఈ COVID-19 ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నాం కదా లాక్డౌన్ అయిపోయి ఉన్నాం మనకి సమయం లేని అంటే స్థితిలో నుంచి దేవుడు ఇక మాకు ఇక ఏమీ కాదు అనుకున్న పరిస్థితికి దేవుడు జ్ఞాపకం చేశాడు కదా తీసుకుని వచ్చాడు దేవుడు గొప్పవాడు ఎక్లీషియాస్ Chapter 2, verse 1. He said, like I said in my heart, come now, I will test you with pleasure. Enjoy yourself. But behold, this is also is the vanity. Prasangi lo napkun jastare kada. Ecclesiastes chapter 2 verse 1. Prasangi mudava mari danlo chuste. అక్కడ జ్ఞాపకం చేస్తాడు ఈ భూమి మీద సమస్తము వ్యర్థము సూర్యుని కింద సమస్తము వ్యర్థము అన్ని వ్యర్థం అని జ్ఞాపకం చేస్తాడు మరి సొలొమోను అనుభవించిన తర్వాత సొలొమోను మరి హ్యాజ్ సో మెనీ కాంక్యుబైన్స్ చాలా మంది మరి తను పనిగత్తులుగా పెట్టుకుని వారిని చేసుకున్నందుకు దేవాతి దేవుడు వారి జీవితాలను మరి దేవుడు విడిచిపెట్టలే ప్రసంగి 9:9 ద్వారా మనం చూడగలుగుతాం నీ జీవితం మరి నువ్వు ఎంజాయ్ చేయొచ్చు నీ జీవితాన్ని ఎంతవరకు అయితే ఈ లోకాన్ని ప్రేమితో కానీ చివరకు నీ జీవితం దేవుని సన్నిధికి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని జ్ఞాపకం చేసుకొని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు సామెతల గ్రంథం 5:18-19 మనం చూడగలిగితే ఈ లోకంలోనూ అన్ని కూడా మరి చూడడానికి చాలా చక్కగా ఉంటాయి కానీ మరి జాగ్రత్త అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ లోకంలో పడినప్పుడు పాపంతో నిండి పడిపోతూ ఉంటారు కదా కొన్నిసార్లు ఆ పాపం నుంచి బయటికి రావడానికి మన జీవితాల్లో చాలా కష్టంగా ఉండాల్సి ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది పాపము మిమ్మల్నే కాదు మనల్నే కదా మన తర్వాత జీవితాలను కూడా ఏలుతుంది పాపము మనల్నే కాదు మన తర్వాత జీవితాలను కూడా ఏలుతుంది సొలొమోను యొక్క జీవితాన్ని చూడగలిగితే మనం ఖచ్చితంగా చూడగలుగుతాం దేవుని కోపం సొలొమోను మీదకి రాలే కానీ దేవునికి దూరం అయిపోయాడు సొలొమోను తన ఇష్టానుసారంగా దేవుడు జ్ఞాపకం చేశాడు నేను నీకు చూపించే పనులు చేయమని దేవుడు పని అప్పగించాడు దేవుని యొక్క మహిమ కొరకు మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టడం కొరకు వాడుకున్నాడు ఆ తర్వాత సొలొమోనుకి జ్ఞాపకం చేశాడు నేను ఏ ఏ ప్రదేశాల్లో వాళ్ళకి మీకు వ్యతిరేకులు ఉంటారో వారెవరి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవద్దు వాళ్ళని
అన్య జనుల దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోవద్దని చెప్పినప్పుడు సొలొమోను ఏదైతే దేవుడు జ్ఞాపకం చేసాడో చేయొద్దని అక్షరాల అదే చేశాడు. సో ఐగుప్తుల రాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఫరో కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, దేవునికి విరుద్ధమైన ప్రజల వాడు. ఎవరెవరైతే మరి ఎవరెవరినైతే దేవుడు చేసుకోవద్దని చెప్పాడో, సో అన్య దేశంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవద్దని చెప్తే వారిని పెళ్లి చేసుకోవడమే కాకుండా వారికి టెంపుల్స్ కడతాడు. ఎంత దారుణం కదా. ఈ రోజుని మనం కూడా ఉన్నాం. అంటే సొలొమోను టెంపుల్స్ కట్టాడు ఆ కాంకబైట్స్ కి, సొలొమోను దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా కొన్నిసార్లు అలానే ఉంటాం కదా. సొలొమోను జీవితంలో తన పాపం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా టెంపుల్స్ కట్టడం, దేవునికి వ్యతిరేకమైన మనుషుల్ని వివాహం చేసుకోవడం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ వారిని సంతోష పెట్టడం. ఈ రోజుని కొన్నిసార్లు మనం కూడా అలానే ఉంటాం కదా. పాపము మరి మన జీవితాలని ఏలుతుంది. పాపం మనల్ని కాదు మన తర్వాత వారిని కూడా ఏలుతూ ఉంటది. సో 8వ అధ్యాయము రాజుల గ్రంథము మొదటి రాజులు 8వ అధ్యాయము 46వ వచనము, పాపము చేయని వాడు ఒకడునూ లేడు, వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపించుకొని వారి శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గర అయినట్టు గాని ఆ శత్రువులు దేశంలోనికి చెరగా కొనుపోయినప్పుడు వారు చెరగా కొనుపోబడిన దేశమంతా తాము చేసిన దాన్ని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి తమ్మును తాము చెరగా చేసుకొని పోయిరి. దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల. దేవుడు గొప్పవాడు కదా. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు పాపం చేస్తే మీ జీవితాలు నాశనము, మీరు పాపం చేస్తే మీరే కాదు మీ తర్వాత సంతానం కూడా దానికి పే చేయాల్సి ఉంటది. అందుకే గొప్ప సంగతి ఏం తెలుసా, గొప్ప సంగతి యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు, ఒకవేళ పాపము వలన వచ్చే జీతము మరణము కాగా క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము పొందుకోగలడు. ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. His gift is eternal life. So సొలొమోను మరి మనం చూసి చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. గర్వాన్ని దూరంగా పెట్టుకోవాలి, దేవునికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఈ రోజుని సొలొమోనుని జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను జీవితంలో పతనం ఎలా వచ్చింది అంటే, మొదటిది దేవుడు చెప్పాడు అన్య జనుల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవద్దని. ఏమవుతుంది అన్య జనుల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే? మీరు అడగచ్చు, మీ దేవుని మహిమను మీరు కోల్పోతారు, మీరు ఇచ్చే మహిమ కోల్పోయి ఇష్టానుసారంగా వారు చేయడం మొదలు పెడతా ఉంటారు. అందుకనే సొలొమోను జీవితము పతనానికి కారణం. కానీ యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు, ఆయన జీవించిన కాలం అంతా కూడా దావీదు జ్ఞాపకం చేసి చూపించాడు. మొదటి తన ప్రారంభము గొప్పది, తన చివరి అంతము కూడా గొప్పది. దేవుడు దావీదును వాడుకున్నాడు. సో పాపం చేశాడు, ఒక సమయానికి వచ్చేటప్పటికి పశ్చాత్తాపం పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఎంత గొప్ప సంగతి కదా. యేసు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, జీసస్ లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. యేసు ప్రభు, ఈవెన్ దో యాజ్ ఎ హ్యూమన్ వీఆర్ ఇంపర్ఫెక్ట్ బట్ వీ లుక్ ఎట్ ద క్రాస్, యేసు ప్రభుని చూసి మన జీవితాల్లో మనం పర్ఫెక్ట్ పర్సన్ గా ఉండగలుగుతాం. సొలొమోను మరి గొప్ప రాజుగా ఉండి సొలొమోనుకి అన్ని ఇచ్చాడు దేవుడు, జ్ఞానం ఇచ్చాడు, తినడానికి అన్ని ఇచ్చాడు, మరి
ఈరోజు మనం తాజ్ మహల్ ని జ్ఞాపకం చేసుకోగలుగుతాం. తాజ్ మహల్ ని జ్ఞాపకం చేసుకోగలిగితే మరి ఎవరినైతే తను ప్రేమించాడో ఆమె చనిపోయిన తర్వాత కట్టించాడు కదా, కట్టాడు కదా, అది అదొక మెమరీ. కానీ సొలొమోన్ చేసిన పని ఏంటంటే ఎవరైతే తను ప్రేమించాడో, ఎవరైతే కాంకబైట్స్ ఉంటాడో వాళ్ళందరికీ వాళ్ళు బ్రతకుండగా వాళ్ళకి ఇచ్చాడు. సొలొమోన్ ఎంత తెలివైన వాడు కదా, కానీ యహలోకపు తెలివి తన నాశనానికి మరి దారి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోన్ రాజుగా ఫెయిల్ అయిపోయాడు, సొలొమోన్ రాజుగా పతనం అయిపోయాడు. కానీ యేసు ప్రభుని మనం చూడగలిగితే యేసు ప్రభు విజయాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతాం. యేసు ప్రభు తన కొరకే కాదు, తన పొందిన మరి ఆ మరణము చేత నీకు నాకు విజయాన్ని దయచేసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవాతి దేవుడు గొప్పవాడు. యేసు ప్రభు మరి ఎప్పుడు మరి నీతిగా ఉండి మన కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మన జీవితాల్లో దేవుడు గొప్ప మరి పనిని చేయగలిగిన వాడు. మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా దేవునికి విరుద్ధమైన కార్యాలుంటే మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభువును అడిగినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన నీతి కలిగిన కార్యాలు మన జీవితంలో చేయగలిగిన వాడు. దేవుని యొక్క ఆశ మరి సొలొమోనుని ఆశీర్వదించాలి. సొలొమోను తన ఇష్టానుసారంగా జీవించిన కారణంగా దేవునికి దూరం అయిపోయాడు, పతనం అయిపోయాడు. సామెతల గ్రంథము 25:5 మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథము 25:5 రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈరోజు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభువును అడిగితే ప్రభు గొప్ప కార్యాలు చేసి నిన్ను సొలొమోనుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలిగిన వాడు. మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవాలి. ఆశీర్వాదాన్ని మరి మనం విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క కృప గొప్పది. దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవాతి దేవుని యొక్క కార్యాలు గొప్పవి. ఈరోజు లాక్డౌన్ లో ఉన్న మనము ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలా. లాక్డౌన్ లో మనము ప్రభుకి అతి సమీపంగా ఉండాలా. ఒకవేళ ఈ లాక్డౌన్ లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన జీవితంలో ఏమైనా ఉంటే దానిని తీసి వేయగలగాల. మనం ప్రార్థన చేయాల, ప్రభువా నా జీవితంలో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే తీసివేయండి ప్రభువా. దేవునికి ఆయుష్కరమైన మార్గం ఏదైనా ఉంటే దాన్ని తీసి వేయండి ప్రభువా అని మనం ప్రభువుని అడగాల. ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. దేవుడు సొలొమోన్ని వాడుకున్నాడు టెంపుల్ ని బిల్డ్ చేయడానికి, కానీ ఎంతవరకు సొలొమోను నిలబడగలిగాడు? కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతే. మనం అడిగినప్పుడు దేవుడు అన్ని మనకి సహాయం చేయగలిగిన వాడు. కొన్నిసార్లు మనం వాటికి నమ్మకంగా ఉండలేము, కొన్నిసార్లు వాటికి దూరంగా ఉంటాం. దూరంగా ఉండి మరి మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మన దగ్గర ఉన్న అన్ని కూడా దేవుడు తీసేసుకుంటాడు. దేవునికి మరి నమ్మకంగా లేని జీవితం జీవిస్తే మొదటి రాజులు 3:5 చూడగలుగుతాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు నాకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడుగుతా ఉన్నాడు. సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడని ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరచి ఈ దినమున
నున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహా కృపను చూపి ఉన్నావు. కొన్నిసార్లు దేవుని యొక్క కృప మన జీవితానికి నిత్యము అవసరమైనది. దేవుని యొక్క కృప మనం అడగాల, ప్రభువా ఇదిగో నీ కృప కటాక్షములు మన జీవితంలో ఉండాలి, ఇదిగో లాక్డౌన్ సమయంలో దేవుని యొక్క కృప మన జీవితంలో ఉండాలి. లోకమంతా మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో మరి జీవిస్తూ ఉన్నాం. ఈ COVID-19 ఎప్పుడు అంతమవుతుందో తెలీదు, ఎలాగా మరి దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతామో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. కానీ దేవునికి సమస్తము తెలిసినవాడు, దేవుడు ఎరిగినవాడు, దేవుని యొక్క కార్యాలు గొప్ప. మనం ఈ సమయాల్లో చేయాల్సింది, ప్రభువా మాకు మీ కృపను దయచేయండి నాయన, ఇదిగో మా జీవితాలను మీ సన్నిధిలో పెడుతున్నాం, మీరు వాడుకోనండి నాయన, గొప్ప కార్యాలు చేయండి నాయన, మీరు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వారు అంటే ప్రభువు చేయగలిగిన వాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సొలొమోను జ్ఞాని అయిన వాడు, సొలొమోను బలమైన వాడు, సొలొమోనుకి దేవుడు గొప్ప ఔన్నత్యాన్ని దయచేశాడు, కానీ సొలొమోను దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అందరి ప్రారంభం గొప్పగా ఉండొచ్చు, కానీ ప్రారంభం గొప్పతనం కాదు, మరి ముగింపు గొప్పగా ఉండాల. దావీదు ముగింపు గొప్పది, యేసు ప్రభు జీవించాడు, ఆయన చెప్పాడు ఇదిగో నాలా జీవించమని. ప్రభు కొరకు జీవించాలి మనం, ప్రభుతో ఈ లోకంలోనే కాదు మరి నిత్యము నిత్య నిరంతరమైన రాజ్యంలో ప్రభుతో మనం జీవించేవారిగా ఉండాలి. ఒకవేళ ప్రభుతో జీవించాలి అంటే మన జీవితాలు మరి చక్కగా పెట్టుకోగలగాల. దేవాతి దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. సొలొమోన్ని దేవుడు వాడుకున్నాడు కొంతకాలం తను విధేయత చూపించినంత వరకు. ఒకవేళ నువ్వు విధేయత చూపిస్తే దేవాతి దేవుడు వాడుకుంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవాతి దేవుడు వాడుకుంటాడు. ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనకి ఇవ్వబడిన ప్రతి దాన్ని కూడా మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం, మనం ఏదైతే అడుగుతామో దేవుడు అది ఇచ్చేవాడు, మరి ఆ ఇచ్చినవి ప్రభు కొరకు వాడుతున్నామా లేదా అన్నది ప్రభు మనల్ని ప్రశ్నిస్తుంటాడు. దేవుడు చెప్పాడు అన్య దేశ పిల్లలను ఎవరిని పెళ్లి చేసుకోద్దని. సొలొమోను వెళ్ళాడు, అన్య దేశ జనాలను పెళ్లి చేసుకున్నాడు, పతనానికి కారణమైపోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఏమున్నాయి, దేవునికి సంబంధం కాదు అనుకున్న వాటికి మనం వెళ్ళకూడదు, ప్రభుకి వ్యతిరేకమైన ఏమి మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనం చూచుకునేవాడు, దేవుడు కాపాడేవాడు, దేవుడు కరుణించేవాడు, దేవుని యొక్క కృప మన మీద ఉంచేవాడు. నోవాహుని జ్ఞాపకం చేసుకుంటే 120 సంవత్సరాలు చాలా విపత్తులు గుండా వెళ్ళాడు, కానీ స్థిరముగా నించున్నాడు. 6వ అధ్యాయం ఆదికాండం చూస్తే మరి 7వ అధ్యాయము మళ్ళా మొదటి కొన్ని విషయాలు చూస్తే ఇంచుమించుగా 120 సంవత్సరాల ఆ సమయంలో మొదట కూడా నీతిమంతుడని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు, ఆ చివర కూడా నీతిమంతుడిగా నిలబడ్డాడు. ఈ రోజుని ఆ దేవాతి దేవుడు ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే మనల్ని చూస్తే మనం నీతిగా విశ్వాసంతో జీవించగలుగుతున్నామా, నీతిమంతుల జాబితాలో నీవు నిన్ను ఉండగలుగుతున్నామా, మన అవసరతలో ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు సహాయకుడు. దావీదు అనేక సార్లు జ్ఞాపకం చేశాడు. 54వ దావీదు కీర్తన 4వ వచనంలో చూస్తే దేవుడే నాకు ఆశ్రయం, ఆయన నా ప్రాణమును ఆదరించేవాడని. హీజ్ మై రిఫ్యూజ్ అండ్ మై స్ట్రెంగ్త్, హీజ్ మై హెల్పర్ అండ్ ఈజ్ అప్హోల్డ్ ఆఫ్ మై లైఫ్. దేవుని యొక్క కృప గొప్పది. సొలొమోనే వ్రాస్తున్నాడు 20 సామెతలు 3:6లో మన యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారం ఇవ్వగలిగితే ఆయన మన జీవితాన్ని నడిపించగలిగిన వాడు, ఆయన కృపలో నడిపించగలం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మీరు ఎక్కడున్నా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా, ప్రభువా ఇదిగో నా జీవితంలో మీరు ఉండండి నాయన. సొలొమోను లాంటి ప్రారంభం కావాలి, దావీదు లాంటి దినాలు కావాలి, యేసు ప్రభులో మనం జీవించాలా. అయ్యా మీ యొక్క ప్రసన్నతను మా జీవితంలో ఉంచండి నాయన, మీ రక్తంలో కడగబడాలి ప్రభువా. ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటి ఏమిటిని కూడా మేము చూడడం మాకు ఆశీర్వాదకరం కాదు నాయన, పరలోక రాజ్యపు విషయాలు మేము చూడాలి నాయన, వాటి కొరకు మేము జీవించాలి నాయన. ప్రభువా సొలొమోను కోల్పోయాడు, సొలొమోను దూరం అయిపోయాడు నాయన,
కానీ మేము అట రీతిగా ఉండకూడదు. మిమ్మల్ని కలిగే వారిగా ఉండాలి, మిమ్మల్ని నడిపి మీ యందు నడిచే వారిగా ఉండాలి. కృప దయచేయండి నాయన. ఏ ఏ బిడ్డలైతే మాటలు వింటున్నారో వాళ్ళందరికీ మీ కృప దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఘనతకు అర్హుడా పాట పాడుతాం. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము మిము ఆరాధింతాము. మహిమకు పాత్రుడా ఘనతకు చాలా గొప్ప సంగతి. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. దేవాతి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన వాడు మన దేవుడు. ఈరోజు ఇటు రీతిగా ఈ మాటలు చూస్తున్నామంటే కేవలము దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి మాత్రమే, దేవుని యొక్క ఉచితమైన కృప. దేవాతి దేవుడు గొప్పవాడు,
దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేర్చేవాడు. ప్రభు సన్నిధిలోనికి వద్దాం, ప్రభుని అడుగుదాం. చాలా గొప్ప సంగతి కదా, ప్రపంచంలో అందరూ భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్లో కొన్ని చోట్ల అయితే స్థలాలు లేవు, పేషెంట్లు మరి వారికి పేషెంట్స్కి మెడికేషన్ చేయడానికి స్థలాలు లేవు. కొన్ని చోట్ల మరి ప్రజలు చనిపోతున్నారు, చనిపోతున్న ప్రజలకి కప్పెట్టడానికి స్థలం లేదు. అంత కష్టం కదా, ఆ మాటలు విన్నప్పుడు దుఃఖం ఉన్నది. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈరోజు ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నా. అందరూ ప్రార్థన చేద్దాం, నిత్యము ప్రార్థన చేద్దాం, మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలోకి వెళ్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుణ్ణి మహింపరుద్దాం. దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేసి మనలను వాడుకునేవాడు, సజీవ లెక్కలో ఉంచేవాడు. దేవుని యొక్క క్రియలు గొప్పవి గనుక ఆయన మహింపరిచేవారిగా ఉందాం. దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ప్రతి శుక్రవారం మరి 7 నుంచి 8 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటుంది, తర్వాత ప్రార్థన ఉంటుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 to 8. గొప్ప సంగతి, మనం ఆయా ఏరియాల్లో నుంచి డ్రైవ్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ మనం స్థలాల్లో నుంచి మనం జాయిన్ అవుదాం. నేను మొదట చెప్పిన రీతిగా మీరు వెళ్తున్న సంఘంలో మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో పాల్పంపులు పొందండి. మీరు ఎలాగైతే ముందు కలుసుకున్నప్పుడు చేసేవారో, ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీ సంఘ కాపరి ఏదైతే చేస్తున్నారో వాళ్ళతో మీరు ఖచ్చితంగా ఉండండి. సో వారి వాక్యం వినండి, తర్వాత ఏదైతే సంఘ కార్యకలాపాల్లో ఉండండి. మొదట మరి మొదట 3-4 సెంచరీస్ ఫస్ట్ సెంచరీస్ బిలీవర్స్ వాళ్ళు చక్కగా ఇళ్లలో మరి ఆరాధన జరిపించుకున్న దినాలు మనం చూసాం. సో వారి యొక్క విశ్వాసము చాలా గొప్పది. ఈరోజుని మనం కూడా మన గృహాల్లో ఉండి సో మరి ఆరాధన చేస్తున్నాం. ఇలాగ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగా లైవ్ స్ట్రీమింగ్లో ఏకీభవించి మనం అందరితో ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. సో మనం కూడా అందులో జాయిన్ అవ్వాలి. అంటే మనం కలవట్లేదు కదా, ఇంకేమీ ఉండదని అనుకోకండి. దేవుని యొక్క కృప మనం నిత్యము మనతో ఉండాలి. సో ఈ సమయంలో నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ICC ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ ఈజ్ గివింగ్ ఈజ్ ఆల్సో ఆ పార్ట్ ఆఫ్ అవర్ వర్షిప్. మనం దేవునికి ఇవ్వడంలో కూడా మనం దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతాం, దేవుని మహిమపరచగలుగుతాం. ఇది బిలీవర్స్కి ఖచ్చితంగా మ్యాండేటరీ, మనం చేయాలి, ప్రభుకి ఇచ్చేవారిగా ఉండాలి. ఒకవేళ మనం ప్రభువుకి ఇవ్వకోకుండా, అంటే నేను ఈ పని చేస్తున్నాను కదా సరిపోతుందిలే, లేకపోతే ఇట్స్ అ కాంప్రమైజ్ అనుకుంటాం, అలాంటి కాంప్రమైజ్ కాకుండా మనం విశ్వాసులుగా, ఇది విశ్వాసుల కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘంలో ఖచ్చితంగా మీరు 10వ భాగాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దేవుని పనులు మరి మీ అంటే మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగాన్ని తీసుకెళ్ళి మనం ప్రభు మందిరంలో ఉంచాలి. సో అది పార్ట్ ఆఫ్ అవర్ వర్షిప్, మనం దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నామని చెప్పడానికి, మరి దేవుని వెంబడిస్తున్నామని చెప్పడానికి. నువ్వు ఇవ్వలేకపోతే నువ్వు దేవుని ఆరాధించలేకపోతున్నావు అనమాట, దేవుని మీద సంపూర్తిగా మనం ఆధారపడి జీవించలేకపోతున్నాం అనమాట. సో మీరు వెళుతున్న సంఘం ఖచ్చితంగా మీరు ఇచ్చేయండి. అదొకటే కాదు, మరి సంఘ కార్యకలాపంలో మీరు పాలిభాగస్థుడిగా ఉండండి. మీ సంఘంలో మీరు ఏ సంఘానికి వెళుతున్నారో మీకు ఖచ్చితమైన మీకు ఒక నిర్ణయం ఉండాలి. ఈ సమయంలో మీరు వెళుతున్న సంఘం ఏ సంఘమో మీరు నిర్ణయం పెట్టుకోండి. ఎందుకంటే అమెరికా దేశంలో ఉన్న మరి చాలా మంది ఆయా సంఘాలకు వెళ్తా ఉన్నారు. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు మరి వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మంచిదే ఆయా ప్రదేశాలకు వెళ్ళడం మంచిదే, కానీ సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు వెళ్తున్న సంఘం ఏ సంఘమో దానిలో మీరు సంపూర్ణంగా మీరు మీరు మీ మీ 100% మీరు విశ్వాసిగా మీరు వెళ్తున్న సంఘంలో మరి మీరు మీరు ఉండాలి. మీ మెంబర్షిప్ తీసుకోండి, అటు రీతిగా మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. కొన్నిసార్లు మన ఇంటికి మనం వెళ్తాం కదా, ఎండ్ ఆఫ్ ద డే మన ఇంటికి మనం వెళ్తాం, ఎక్కడ ఉండిపోం. సో అలా వెళ్తే అది మన ఇల్లు కాదు, మన ఇంటికి దేవుడు మనకు ఏర్పరచబడిన గృహం ఉంది, దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన సంఘం కూడా ఉండాలి.
సో దేవుడు మిమ్మల్ని దీవించునుగా. కొన్నిసార్లు మాటలు కఠినంగా ఉండొచ్చు కానీ దేవాతి దేవుడు ప్రేమించేవాడు. సో గివింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ వర్షిప్. మీరు విశ్వాస అయితే, మీరు ఇండియన్ కమ్యూనిటీ చర్చ్కి చెందిన వారైతే, నేను ఖచ్చితంగా ఈ మాటలు చెప్తున్నా, మీరు మీ టైత్ని ఇండియన్ కమ్యూనిటీ చర్చ్కు మీరు పంపించండి. ఇది ఒకటే కాదు, మీ మీ కంప్లీట్ మీ మీ పని కూడా, మీ టైం టాలెంట్ ట్రెజర్ కూడా దేవుని కొరకు వాడబడేలాగా ఉండాలి. దేవుని మందిరాన్ని కట్టేటట్టు ఉండాలి, దేవునికి మహిమపరిచేటట్టు ఉండాలి. అనేకులు మరి ఈ రోజుని నేను ఫోన్ కాల్స్ కానీ టెక్స్ట్లు కానీ రిసీవ్ చేసుకుంటూ ఉన్నా, మరి దేవుని బిడ్డలు కానీ దేవుని వెంబడించేవారు ఎంతో మంది దేవుని తెలియని ప్రజలు కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఈ రోజుని మనం వారిని చూచేవారుగా ఉండాలి, వారికి సహాయకంగా ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. సో దేవుడు మిమ్మల్ని మీ హృదయాలను దీవించాలని ఆశపడతా ఉన్నా. మీరు ఒకవేళ కానీ మీరు పార్ట్ ఆఫ్ ఐసీసీలో మీరుంటే, ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ .com/giving పేజ్లోకి వెళ్ళండి. దాని ద్వారా మీరు ఇవ్వండి. మీరు ఇస్తున్న వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. బి ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ అండ్ లార్డ్స్ వర్క్. తర్వాత శుక్రవారం కూడా మరి బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి. వెన్స్డే బుధవారం మరి హాఫ్ అవర్, అంటే ఇప్పుడున్న లాక్డౌన్ సమయంలో ఇప్పుడున్న పరిస్థితులన్నింటిని బట్టి అట్లీస్ట్ మనందరం కలిసి మనం ఒకసారి జూమ్ కాల్లో కానీ లేకపోతే వీడియో కాల్ ద్వారా మనందరం కుటుంబం అంతా, ఐసీసీ కుటుంబం అంతా కలవాలని మేము జ్ఞాపకం చేసుకుంటాం. మరి కలుస్తూ ఉన్నాం, చక్కగా మాట్లాడుకోవడానికి, ఒకరినొకరిని హెచ్చరించుకోవడానికి, కొంతసేపు మరి దేవుని మాటలు చెప్పి మనం ఒకరినొకరిని హెచ్చరించుకోవడానికి, మనం మళ్ళా ఎంకరేజ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి మరి ఆ రోజు వెన్స్డే ఈవినింగ్ 7 to 7:30 హాఫ్ అవర్ మాత్రమే మీరు ఆ సమయాన్ని గమనించండి. మీరు ఆన్లైన్లోకి వచ్చి మీకు ఏదైనా మరి ప్రత్యేకమైన అవసరతలు ఉంటే, ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. icc boston@yahoo.com. ఇట్స్ వెరీ సింపుల్, icc boston@yahoo.com అనే మరి ఈమెయిల్ ద్వారా మీరు మనం సంప్రదించగలుగుతారు. సో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడున్నా మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు వాచ్ చేస్తున్నారు లైవ్, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలాంటి కామెంట్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి కన్సర్న్ ఉన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము మీతో ఖచ్చితంగా ఉంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మా ఆరాధనలో మీరున్నారు, మాతో మీరు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు నాయన. అయ్యా, మీ కృప దయచేసినందుకు వందనాలు నాయన. మీ ప్రసన్నత మాతో ఉంచినందుకు వందనాలు నాయన. ఇదిగో పాటలు పాడిన బిడ్డలు మీరు తోడుగా ఉంచండి నాయన. వాయిద్యాలు వాయించిన బిడ్డలు మీరు తోడుగా ఉంచండి నాయన. అయ్యా, వారి యొక్క టాలెంట్స్ కాదు నాయన, వారి హృదయాన్ని మీరు వాడుకున్నారని మేము నమ్ముతున్నాం దేవ. ప్రభా, ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరి జీవితంలో మీరు తోడుగా ఉండండి. అయ్యా, ఇదిగో పరలోకపు మర్మము, పరలోకపు విషయాలు ప్రభా, ఆధ్యాత్మికమైన ప్రభా, మా జీవితాలను మీ కొరకు వాడబడే కృపద ఇచ్చండి. మమ్మల్ని మీ పనిలో వాడుకోండి నాయన. ప్రభా, ఇదిగో నీ సేవకుడికి మీ సన్నిధిలోనికి వచ్చి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇగో వాక్యం ప్రకటించబడింది నాయన, సొలొమోనుని జ్ఞాపకం చేసుకున్నాం, తన ప్రారంభము గొప్పది మీరు వాడుకున్నారు నాయన, కానీ తన అంతమై గొప్పది కాదు నాయన, పతనం అయిపోయాడు ప్రభా. మా జీవితాలు అటు రీతిగా ఉండకూడదు నాయన. ప్రారంభం ఎలా ఉన్నదో ప్రభా, మరి క్రైస్తవుడిగా, క్రీస్తునిబెట్టుగా, విశ్వాసిగా మా జీవితాలు ప్రభా మరి చక్కగా ముగించబడాలా, మీ కొరకు నిలబడాలి నాయన, మీ కొరకు జీవించాలి నాయన. మమ్మల్ని వాడుకునండి. ఈ మాటల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ కృప కాపుదల భద్రత మా పైన ఉంచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.